ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకు ఆయన ఏం చేసాడు అనేది వాళ్ళు ఒకసారి ఆలోచిచారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మన లోకేష్ ప్రచారంలో చెప్పారు మా నాన్న మీ కోసం ఎంత చేశారు జగనన్న ఏం చేశాడు ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు వాళ్ళు బాగా ఆలోచించుకున్నారు అధ్యక్ష 40 ఇయర్స్ లో వాళ్ళ నాన్న ఏం చేశారు 2 ఇయర్స్ లో జగనన్న ఏం చేశారని బాగా ఆలోచించగానే టీడీపీ కేల్ కతం దుకాణ బంద్ తట్టా బుట్టా సర్దుకొని తండ్రి కొడుకు హైదరాబాద్ పరిగెత్తే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష ఈ రోజు ఎందుకంటే అధ్యక్ష నిజంగా ఆయన 14 సంవత్సరాల్లో మంచి పని చేస్తుంటే జగన్ గారు ఎలాగైతే ఇక్కడ కూర్చొని తన పరిపాలనతో ఎన్నికలు జరిపించారో ఆయన కూడా 14 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొని కుప్పంలో వాళ్ళ నాయకులు ఓట్లు అడిగి ఉండొచ్చు అధ్యక్ష కానీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కాబట్టి ఆయన ఆయన కొడుకు గల్లీ గల్లీలో తిరిగి పరిగెత్తారు అధ్యక్ష కానీ జగన్ గారు ఇక్కడే కూర్చొని తన పాలనలోని కంటెంట్ తో తన ఫోటో తో ఉన్న కటౌట్ తో ఏ విధంగా చంద్రబాబు నాయుడికి లోకేష్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష అధ్యక్ష కుప్పంలో కూసాలు కదిలిపోయాయి 40 ఏళ్లుగా తన కట్టుకున్న కోటని మా జగనన్న సింగిల్ కటౌట్ సింపుల్ స్మైల్ తో కొట్టేగానే ఈ రోజు ఫ్రస్ట్రేషన్ తో అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే ధైర్యం చాలక ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదు అధ్యక్ష కొంచెం పిలిపిస్తే చూద్దాం అనుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆయన ఎలక్షన్ లో ప్రచారం చేసినప్పుడు మీరు కూడా గమనించారు అధ్యక్ష ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం పీక్తారు పీక్తారు ఏం పీక్తారు ఇలా ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసే ఒక వ్యక్తి ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడొచ్చని ఈరోజు ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తండ్రి కొడుకు అర్థమైంటుంది అధ్యక్ష ఇంకా ఈయనకి ఎందుకు రాజకీయం ఈయన కొడుకైన చిట్టినాయుడికి ఎందుకు రాజకీయం అవసరం ఉందో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష ఎంతసేపు ఈరోజు ఇంత జరిగినా కూడా ఇంకా చిటికి లేసుకుంటూ తిరుగుతుంటారు అధ్యక్ష దమ్ముంటే రాజీనామా చేయండి దమ్ముంటే రాజీనామా చేయండి మేమెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము నించుంటున్నాం కదా ధైర్యంగా మీరు కూడా పోటీ చేయండి మేము ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నామో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చెప్పుకొని వెళ్ళొచ్చు కదా వెళ్ళే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లే విధంగా చేయటం లేదా ఈ మధ్య జగన్ గారిని బీట్ చేయాలని స్లిమ్ గా తయారవడానికి ఒంట్లో కొవ్వు తీచారు అధ్యక్ష కొవ్వుతో పాటు ఏమేమి తీసేశారు నాకు అర్థం కాలేదు అధ్యక్ష అసలు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష కుప్పానికి పోయాడు అధ్యక్ష ఈ కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అంటూ ఒక డైలాగ్ చెప్పాడు అధ్యక్ష ఆయనకు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఇది కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డా కాదు ఐస్ గడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా ఐస్ కరుక్కుంటూ పోయి కుప్పం మున్సిపల్ ఎన్నికలతో పూర్తిగా కరిగిపోయిందని కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వమే కాదు ఈ యువనాయకుడు లోకేష్ నాయకత్వం కూడా మా కొద్దని మురికి కాలంలో కలిపేశారన్న విషయం తెలుసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడికి లోకేష్ కి సభ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష సింహంతో వేటాడటం జగన్తో ఆటాడటం అంత ఈజీ కాదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఛాంపియన్ అయిపోవాలనుకుంటుంది అధ్యక్ష కానీ విజేత అనేది ఒక్కరే ఆ ఒక్కరు మా జగనన్న అని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటాం అధ్యక్ష కానీ గెలిస్తే చరిత్రలో ఉంటాం అధ్యక్ష సో అలాంటి చరిత్ర సృష్టించిన మా జగనన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించని రికార్డ్ని సాధించి చంద్రబాబు నాయుడికి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తపించే నాయకుడు జగనన్నకి ఈరోజు చంద్రబాబు నియోజకవర్గంలోని ప్రజలు కూడా అండగా ఉంటామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఈరోజు రాష్ట్రమంతా పంపించారు అధ్యక్ష ఆ మహిళలందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష
ఢిల్లీలో చక్రం తిప్పాను ఢిల్లీలో చక్రం తిప్పాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేసుకున్న మున్సిపల్ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడు అనేది మనం చూసాం. ఎందుకంటే కుప్పం ప్రజలు కసిదీరా కుమ్మేశారు అనేది కూడా అందరూ గమనించాల్సిన విషయం అధ్యక్ష. ఈ రోజైతే గర్వంగా మేము చెప్పగలం కుప్పం గడ్డ కూడా మా జగనన్న అడ్డ అని కూడా సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పులివెందల్లో కానీ లేదా పొంగనూరులో కానీ వచ్చి ఎన్నికలు చేయమనండి అధ్యక్ష. అక్కడున్న ప్రజలే ఉతకొడతారు. ఎందుకంటే ప్రజలకి అండగా ఉంటూ ప్రజల మనసు దోచుకునే విధంగా ప్రజల కోసం ఆలోచించి నిరంతరం వాళ్ళకి అండగా ఉండే నాయకుల ఊర్లలోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. కానీ కుప్పంలోకి అందరం వెళ్ళాం, ప్రజలు సాదరంగా ఆహ్వానించారు, మాకు అండగా నిలిచారు. తిరుగులేని మెజారిటీతో ఈరోజు మున్సిపల్ కుప్పం మున్సిపాలిటీని జగనన్నకి గిఫ్ట్గా కూడా ప్రజలు ఇచ్చారు అధ్యక్ష. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకే ఒక మాట అధ్యక్ష, నిన్ననే ప్రెస్ మీట్ చూశారు అధ్యక్ష ఈ అచ్చెం నాయుడు, ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు మీద. చిటికేస్తాడు అధ్యక్ష, అసలు కుప్పం ఎన్నిక ఒక ఎన్నికే కాదు, అదేదో పెద్ద గొప్పగా మీరు గెలుపనుకుంటున్నారని ఆ మాట కొంచెం సౌండ్గా చెప్పొద్దని చెప్పండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఆయన కోట కట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆ కోటను బద్దలు కొట్టాడో మనం చూసాం అధ్యక్ష. నిజంగా అచ్చెం నాయుడికి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆలోచన ఉంటే నేను ఆయనకి 3 ఆఫర్లు ఇస్తాను అధ్యక్ష. ఒకటి, ఆయనే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి గెలుస్తాడో ఓడతాడో చూపించాలి. రెండోది, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన కూడా ఎక్కువ మాట్లాడతాడు చిన్న అబ్బాయి, వాళ్ళిద్దరూ రాజీనామా చేసి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు. లేదు, మూడోది, కుప్పంలో చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, మన లోకేష్ ఏమో చాలా ఎగురుతున్నాడు, సరే ఆయన్ని ఎమ్మెల్యేగా పెట్టి ఎన్నికలకు వెళ్ళమనండి, ఎవరి దమ్మేంటో తెలిసిపోతుంది, దీనికి అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుటి వరకు జరిగిన 2019 తర్వాత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒకే జెండా ఒకే ఎజెండా, అది వైఎస్ఆర్సీపీ జెండా, జగనన్న అజెండా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్న సుపరిపాలనకి అండగా ఉన్నారు అన్నది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే వాళ్ళకి చెప్పేది, కుప్పం నుంచి కురుపాం వరకు, ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మా అన్నకే విజయాన్ని ఇస్తారు, దానికి క్రెడిట్ మాకే ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వరకు విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు, జగనన్న విజయం వెనుక విజయమ్మ భారతమ్మతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది అక్క చెల్లెలు కూడా ఉన్నారు అన్న విషయాన్ని అన్న గుర్తుపెట్టుకోవాలి. అలాగే మా అందరి బంగారు కొండ ఆడబిడ్డలకి అండైన జగనన్నకి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇప్పట్లాగే ఎప్పటికీ కూడా అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.